మనం మైసూర్ ప్యాలెస్ చూసేద్దాం, వచ్చేయండి మీరు కూడా నాతో పాటు. ఈ ప్యాలెస్కి ఒక రెండు మూడు ఎంట్రన్స్లు ఉన్నాయనుకుంటా, కానీ కొన్ని అయితే క్లోజ్ చేస్తున్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈ ఎంట్రన్స్ ద్వారానే పోవడం కానీ రావడం కానీ ఇక్కడే జరుగుతుంది. తర్వాత అక్కడ ఎప్పుడు కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు, అది వినండి. ప్రవాసిగరికి ಈ ದಿನ ಅರಮನೆ ತೆರೆದಿರುವುದಿಲ್ಲ ಎಂದು ಹೇಳಿ ವಂಚಿಸುತ್ತಿರುತ್ತಾರೆ. ಇವರ ಮಾತಿಗೆ ಬೆಲೆ ಕೊಡದೆ ಅರಮನೆಯ ಟಿಕೆಟ್ ಕೌಂಟರ್ ಹಾಗೂ ಕಚೇರಿಯಲ್ಲಿ ಈ ಸಂಬಂಧ ಮಾಹಿತಿಯನ್ನು ಪಡೆಯಲು ಕೋರಲಾಗಿದೆ. ఇది టికెట్ కౌంటర్, అదే చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి అని చెప్పి, ఇక్కడ 70 రూపీస్ పర్ హెడ్ అనమాట. ఇది టికెట్ తీసుకుని మనము లోపలికి వెళ్తున్నాం. చూడబోయే ప్యాలెస్ 15 ఇయర్స్ పట్టిందంట దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. సో అన్ని రోజులు పట్టిన ప్యాలెస్ ఎలా ఉందో చూసేద్దాం. చేయండి.
ఇది ఫస్ట్ ఏమో 15 ఇయర్స్ అనుకున్నాను కానీ వీళ్ళ పనితనం అంతా చూసిన తర్వాత 15 ఇయర్స్లో ఫినిష్ చేయగలిగారా అనిపించింది. ఎందుకంటే అది టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత పెద్ద ఇదిగా చేయడం అనేది చాలా నిజంగా గొప్ప అనిపిస్తుంది. మీ పిల్లర్స్ కూడా చూడండి ఎంత థిక్నెస్ ఉన్నాయో. సో ఇది కూడా మనం చూడవచ్చు.
మొత్తం లోపల చూడడానికి కూడా మనకు ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇంకొకటి మనం అటువైపు చూద్దాం. సో ఇటు పక్కంతా మనం చూసి వచ్చేసాం. సో అటువైపు ఏముంది చూసేస్తాం, వచ్చేయండి. సో మనం ప్యాలెస్ బయట వచ్చేసాం. ఇక్కడ చూసారా బల్బులు, మనం నార్మల్గా చిన్న చిన్న బల్బులు వేస్తాం. ఇప్పుడైతే ఆ రోజుల్లో వాళ్ళకి వైరింగ్ అంతా లాగి పర్మనెంట్గా ఈ 40 వోల్ట్స్ బల్బ్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకు అరుదుగా కనిపిస్తున్నాయి ఇవి. మొత్తం కూడా ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారనుకుంటా. సో ఇలాంటి బల్బులు మొత్తం ఆ ప్యాలెస్ మొత్తం కూడా అవుటర్లో చూసారా, మొత్తం కూడా ఈ లైట్లు ఉన్నాయన్నమాట. సో నైటు లేదా ఉత్సవాలప్పుడు ఈ లైట్లతోనే డెకరేట్ చేస్తారు. ఆ రోజుల్లో కూడా ఇలాంటి లైట్లు ఇంత టెక్నాలజీ వాడాలి ఉన్న అంటే మొత్తం త్రూఅవుట్ మనకు ఆ ప్యాలెస్ అంతా కూడా వైరింగ్ లాగి ఆ 40 వోల్ట్స్ బల్బ్ వేస్తున్నారు. అక్కడక్కడ మనం కింద డ్రైనేజెస్ కూడా చూడొచ్చు. ఇందాక చూపించిన అది లోపల నుంచి వాటర్ వచ్చేదానికి కిందనే డ్రైనేజీలు పెట్టేశారు ఆ రోజుల్లోనే. తర్వాత మనం అవుటర్ లుక్ ఇలా ఉంది. ఒక సైడ్ వ్యూ ఇది అన్నమాట, ఇది ఫ్రంట్ వ్యూ. మనం ఇందాక వెళ్ళింది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. సో నాలుగు పక్కల కూడా మనకు ఎంట్రన్స్లు ఉంటాయి, అంటే ప్యాలెస్ లోపల. కానీ మనం ఇప్పుడు రెండు ఎంట్రన్స్లు మాత్రమే చూసాం, మిగతా అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాయి ఈ డోర్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం బయట వస్తున్నాం. బయట వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ మనకు ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ప్యాలెస్ కొన్ని ఎకరాల్లో ఎంత నీట్గా కట్టున్నారో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ చూసారు కదా, ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా? అయినా అన్నీ అంత వర్కు 15 ఇయర్స్ పట్టిందండి ఆ రోజుల్లో. నేను ఫస్ట్ అంత టైం అనుకున్నానని చెప్పాను కదా ఇందాక కూడా, కానీ ఆ వర్క్కి నిజంగా 15 ఇయర్స్లో అన్నీ కంప్లీట్ చేశారంటే నిజంగా వాళ్ళు మెచ్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఆ వుడ్ వర్క్ చెక్కడానికే ఎన్నో సంవత్సరాలు బట్టి ఉంటుందేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కార్వింగ్, ఎక్కడ చూసినా వుడ్ వర్క్, ఈవెన్ ఆ పిల్లర్స్ కావచ్చు, స్టేర్ కేస్కి రైలింగ్ కావచ్చు, అన్నీ కూడా. తర్వాత స్తంభాలు, ఇంతంతలావు స్తంభాలు, అమ్మో నిజంగా ఆసం అన్నమాట. ఆ రోజుల్లో ఇంత పెద్ద ప్యాలెస్ కట్టగలిగినారంటే, బెంగళూరు ప్యాలెస్ ఇంత పెద్దది కాదు కానీ, కానీ లోపలంతా కూడా ఇంత ఇదిగా లేదు. అది కూడా మీకు త్వరలో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ముందు పార్ట్ పోయిన ఛానల్లో లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఆ బెంగళూరు ప్యాలెస్ కూడా మీకు చూపిస్తాను. కానీ బెంగళూరు ప్యాలెస్ అవుట్లుక్ బాగుంటుంది, కానీ లోపల ఇంత ఇదిగా అయితే లేదు. సరే, ఓకే, మీకు నచ్చిందా లేదనేది కమెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో బై టు ప్యాలెస్.